కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్న సీఎం ప్రాజెక్టును ప్రపంచ పర్యాటకంగా అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రాజకీయాలే ప్రభావితం చేసేలా ముందుకెళుతున్నారన్న కేసీఆర్ చివరి రక్తం బొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతారని స్పష్టం చేశారు. ध्रुवं द इंद्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మదర్ రిజర్వాయర్ గా పిలిచే మల్లన్న సాగర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలోనే ఎస్ఆర్ఎస్పీ తర్వాత అతిపెద్దదైన ఈ ప్రాజెక్టును 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. 90 మీటర్ల నుంచి 664 మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చిన కాళేశ్వర జలాల ద్వారా 13 జిల్లాలకు ప్రయోజనం కలగనుంది. బహుళ ప్రయోజనాలతో చేపట్టిన ఈ భారీ రిజర్వాయర్ నిర్మాణాన్ని తక్కువ కాలంలోనే పూర్తి చేశారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన భారీ జలాశయం మల్లన్న సాగరే అన్న సీఎం హైదరాబాద్ మహానగరానికి దాహార్తిని తీర్చే జల భాండాగారంగా అభివర్ణించారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డ ప్రధాన జలాశయం, అతి భారీ జలాశయం మల్లన్న సాగర్ ను ప్రారంభించుకోవడం చాలా 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 చారిత్రకమైన ఘట్టం. ఇది ఒక మల్లన్న సాగర్ కాదు, ఇది తెలంగాణ జన హృదయ సాగరం, తెలంగాణ జల చరిత్ర సాగరం, తెలంగాణ మొత్తాన్ని జలాలతోని అభిషేకించే సాగరం. ఎందుకంటే తెలంగాణ రాకముందు అన్నిటికన్నా హైయెస్ట్ ఎఫ్ఆర్ఎల్లో ఉన్నది సింగూరు ప్రాజెక్ట్. దాన్ని తలదన్నే విధంగా 557 మీటర్ల ఎత్తులో ఎఫ్ఆర్ఎల్తో నిర్మించబడ్డ ఈ ప్రాజెక్టు ఒక సిద్దిపేట జిల్లా కాదు, ఇది హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా మంచినీటి గోసను దూరం చేసేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్. మన మహానగరానికి దాహార్తిని తీర్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి జల భాండాగారం నిజాం సాగర్ కూడా నింపుతూ దాదాపుగా 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకొని కాపాడేటువంటి మహత్తరమైన ప్రాజెక్టు ఈ మల్లన్న సాగర్. నిర్వాసితుల త్యాగం వల్లే ప్రాజెక్టు వచ్చిందన్న సీఎం ఆసియాలోనే ఎక్కడ లేనటువంటి నిర్వాసిత కాలనీ నిర్మించామని వెల్లడించారు. ప్రాజెక్టు వల్ల నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ నిర్వాసిత గ్రామాలకు అద్భుతమైనటువంటి ఆసియా ఖండంలోనే ఎక్కడ లేనటువంటి గొప్ప టౌన్స్ కట్టినాం. ముట్టరాజపల్లి కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇంకో చోట కావచ్చు, బ్రహ్మాండమైనటువంటి రిహాబిలిటేషన్ కాలనీస్ కట్టినాం. అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా అక్కడ వాళ్ళకు స్పెషల్ డైరీ స్కీమ్సా, స్పెషల్గా ఏదైనా పరిశ్రమలా, ఏమేం చేయాలనేది మీరు ఆలోచించి కొన్ని స్పెషల్ స్కీమ్స్ మంజూరు చేసినా సరే ఆ పిల్లలకు ఉపాధి దొరికేటట్టు చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఎవరి అయితే భూములు పోయినాయో, ఏ ఊర్లో అయితే మునిగినాయో, వాళ్ళ త్యాగం అసమానమైనటువంటిది, వీళ్ళ కట్టలేనటువంటిది. నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా మంత్రి హరీష్ రావు గారికి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి, ఎవరైనా ఇంకో 10 మందో 50 మందో 100 మందో మాకు కూడా తృణమో పనమో రావాలి అని కోరుకునే వాళ్ళని మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలవండి, మీరు స్వయంగా మాట్లాడి కడుపు నిండా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పమని కూడా నేను చెప్తా ఉన్నా. ఏ పోతే ఇంకో 100 కోట్లు పోతే పెద్ద ఇష్యూ కాదు, వాళ్ళని కూడా తృప్తిపరచండి, వాళ్ళని కూడా పిలిచి ఇమ్మని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, ఘనపూర్, బస్వాపూర్ ప్రాజెక్టుల వద్ద పర్యాటక అభివృద్ది చేయాలన్న కేసీఆర్ బుర్జు ఖలీఫాను మించి మల్లన్న సాగర్ ను ఆకర్షణీయంగా మార్చాలని సూచించారు. అందరూ అబ్బురపడేలా తెలంగాణ ఆవిష్కృతమైందన్న కేసీఆర్ జుగుప్సాకరమైన పరిస్థితులతో దేశం దారి తప్పిపోతోందని అన్నారు. దేశాన్ని సరైన మార్గంలో పెట్టేలా చివరి వరకు కృషి చేస్తానన్న సీఎం దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకెళ్తున్నానని పేర్కొన్నారు. జుగుప్సాకరమైనటువంటి అసహ్యం పుట్టేటటువంటి పనులు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రాలు బాగుపడాలంటే, యావత్ దేశం నలుమూలలా బాగుండాలంటే కేంద్రంలో కూడా ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలి. దేశం యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని దేశాన్ని ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం ఉండాలి. కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చు పెడితే ఇది చాలా దుర్మార్గం, దేశానికి ప్రమాదం, దేశానికి మంచిది కాదు. కాబట్టి దాన్ని మనం సహించకూడదు. ఆ క్యాన్సర్ను విస్తరించనీయ రాదు, ఎక్కడికక్కడనే నలిసి పారేయాలి, తరిమి కొట్టాలి దేశం నుంచి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతా ఉన్నాను. తప్పకుండా 600 అయినా సరే 100కు 100% ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సర్వశక్తులు, సకల మేధో సంపత్తిని ఉపయోగించి చివరి రక్తం పొట్టు ధారపోసైనా సరే ఈ దేశాన్ని సెటిలైట్ చేయడానికి కూడా ముందుకు పోతా అని చెప్పి ఈ శుభ సందర్భంలో మనవి చేస్తూ జై తెలంగాణ.
రిజర్వాయర్ ను ప్రారంభించిన అనంతరం కుమరవెల్లి మల్లన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్ ఆలయంలో పూజలు చేశారు. ప్రాజెక్టు పూర్తి చేసి మల్లన్న పాదాలు కడుగుతారని గతంలో ప్రకటించిన మేరకు కుమరవెల్లి మల్లన్నకు గోదావరి జలాలతో జలాభిషేకం నిర్వహించారు.